జయ ఇంట్లో లేడంకి బాబు ఏమన్నా వెళ్ళమన్నాడో లేక స్రవంతి రమ్మందో? మన పని జరగదు గాయత్రి. చెయ్య ఇక్కడున్నంత వరకు మన పని జరగదు. మర్డర్ చేయమంటే సింపుల్ గా ఇద్దరిని లేపేసి డెకాయిటీలా సృష్టించేవాణ్ణి, లేదంటే ఒకరినొకరు చంపుకున్నట్లు క్రియేట్ చేసేవాణ్ణి. నువ్వేమో ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటున్నావు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. చెప్పు, ఇద్దరిని లేపేయమంటావా? జేమ్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది, నీ పని అయిపోతుంది. ఓకేనా? చంపేస్తే శాశ్వతంగా పీడ వదిలిపోతుంది. పైగా ఇద్దరు నన్ను చీట్ చేశారు. దే డిజర్వ్ ఇట్. ఓకే చెప్పనా గాయత్రి? గాయత్రి అంకుల్ చెప్పదు, వదిలేయండి. ఆర్ యు షూర్? షూర్ అంకుల్. సరే, మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? చూద్దాం. బాయ్. శ్రవంతి, గుడ్ మార్నింగ్ జయ. గుడ్ మార్నింగ్. ఇక నేను వెళ్తా శ్రవంతి. కాఫీ తాగి వెళ్ళి జయ, ఒక నిమిషంలో తెస్తాను. డోంట్ బాదర్ శ్రవంతి, ఇంటికే వెళ్తున్నాను. జస్ట్ ఎ మినిట్, ఫ్రెష్ అయ్యి వస్తాను, వెయిట్ చేయి. అలాగే. గుడ్ మార్నింగ్. యు ఆర్ టూ మచ్. అర్ధరాత్రి జయన్ నిద్ర లేపి నాకు కాపలా పంపుతావా? ముందు గుడ్ మార్నింగ్ చెప్పు, ఆ తర్వాత తిట్టు ప్లీజ్. సరే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పు, ఇంకొకళ్ళ ట్రబుల్ చేయొచ్చా? వాడెవడో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. నా కోసం ఆ మాత్రం ట్రబుల్ తీసుకోవచ్చు. అయినా నేను ఇక్కడ సుఖంగా నిద్రపోవాలంటే అక్కడ నీతో ఎవరో ఒకరు తోడుండాలి కదా. పిచ్చి, నువ్వు తిరిగి రా చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఇంతకీ వాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడు. ఒకసారి వాడికి ఉండు, ఒక నిమిషం తీసుకో జయ. థ్యాంక్ యూ. ఇంద్ర ఫోన్. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్స్ రా. కమ్ ఆన్ ఇంద్ర, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఏంట్రా? ఈ రోజు రాత్రి కూడా వస్తావు కదా? నువ్వు తిరిగి వచ్చేంత వరకు రోజు వస్తాను. డాన్స్ క్లాస్ కూడా తీసుకెళ్తావా? నో ప్రాబ్లం. ఉంటాను జయ. థ్యాంక్స్ వన్స్ అగైన్. నువ్వు ఉన్నావు అంటే నాకు నిశ్చింతగా ఉందిరా. బాయ్ బాయ్ రా. రోజు రమ్మంటున్నాడు కదా. టూ మచ్. ఐ డోంట్ మైండ్. ఆ రోజు నువ్వు గాయత్రితో వచ్చావే, భలే టెన్స్ అయిపోయాను జయ. ఎలాగోలా ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడ్డాను. నువ్వు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఆ విషయం గురించి నీతో మాట్లాడాలి శ్రవంతి. ఇంద్రకు కూడా చెప్పాను, కానీ వాడు చాలా తేలిగ్గా కొట్టిపడేశాడు. ఏంటి జయ? గాయత్రికి తెలిసిపోయింది అనుకుంటాను. అవును, తన ప్రవర్తన చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. షీఈస్ చేంజ్డ్.
కరెక్ట్గా ఇదే అని చెప్పలేను, కానీ ఏదో మార్పు. ఇది కేవలం నా అపోహ కావచ్చు, అయినా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావని. అలాగే థ్యాంక్స్ జియా. ఇక నేను వెళ్తాను. ఓకే, డాన్స్ క్లాస్ టైంకి వచ్చేస్తాను. అయ్యో, నేను మేనేజ్ చేయగలను జయా. చెప్పాను కదా, ఐ డోంట్ మైండ్. బట్ ఐ డూ, నేను ఇలా ఇబ్బంది పెట్టలేను, ప్లీజ్. సరే, రాత్రికి వస్తాను. ఓకే, అది నీకు వీలైతేనే. వీలు చేసుకోకపోతే వాడు నన్ను చంపేస్తాడు. బాయ్. ఓకే బాయ్. బాయ్. బాయ్ జయ. బండి రివర్స్ చేసి రెడీగా ఉంచు. ఓకే సార్. నేను నీకు నా నంబర్ ఇచ్చాను, మా అడ్రస్ కూడా నీకు ఇచ్చాను, మరి ఒక్కసారైనా కాంటాక్ట్ చేయలేదే? అదా చేద్దాం అనుకున్నాను. నన్ను కలవాలంటే భయమా? ఈ రోజున మీ ఆయన్ని చూపిస్తావా?
బండిలో ఎక్కించండి. ఓకే. నీకు గాయత్రి తెలుసా?